ఫిట్స్ వస్తే ఏం చేయాలి డాక్టర్? అది ఫస్ట్ ఎయిడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లల జ్వరంలో ఫిట్స్ రావచ్చు. ఇది కాకుండా కూడా పెద్దవాళ్ళు అయినా ఎప్పుడైనా ఎవరికైనా దేని వల్ల తలకి బలంగా దెబ్బ తగిలినా కూడా ఫిట్స్ రావచ్చు. ఓకే, ఫిట్స్ అంటే ఏంటి? మనం ఒక అపస్మారక స్థితిలో ఉన్నాం, అంటే కాన్షియస్ లో లేము. సో ఫిట్స్ వచ్చేప్పుడు ఏంటి, ఇప్పుడు పక్కన ఇక్కడ ఏదైనా పదును అయింది ఉంది అనుకో, గబుక్కు నాకు కొట్టుకుంది అనుకో, చెయ్యి దెబ్బ తగులుతుంది. కొన్ని తల ఇలా కొట్టుకుంది అనుకో, దెబ్బ తగులుతుంది. సో ముందు సేఫ్టీ చూసుకోవాలి మనం, దిండులు పెట్టడము, పదునైనవి ఏమైనా ఉంటే తీసేయటం, వేడి ఏమైనా ఉంటే తీసేయటం. అందరూ ఫిట్స్ అంటే ఇలాగే వస్తుంది అనుకుంటారు, కాదు. పిల్లలు గబుక్కుని ఇలా వెళ్ళిపోతారు, అలా కూడా జరగచ్చు. సో వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బ్లాంక్ అయిపోతారు. సో మనం వాళ్ళు సేఫ్ గా ఉండే చూడటం ఫస్ట్ స్టెప్. రెండు, వాళ్ళు బ్రీత్ చేస్తున్నారా లేదా మనం చూసుకోవాలి. బ్రీత్ అంటే గాలి పీల్చుకుంటున్నారా లేదా చూసుకోవాలి. నోట్లో ఏమన్నా ఉంటే తీసేయాలి, ఎందుకంటే మరి వాళ్ళు కాన్షియస్గా లేరు కదా, నోట్లో ఏమన్నా ఉంటే గొంతుకెళ్ళి అడ్డం పడిపోద్ది. కానీ గుడ్డిగా పొడవకూడదు, గుడ్డిగా పొడవకూడదు. అండ్ గాలి పీల్చుకుంటున్నారా లేదా ఎలా చూస్తాము, కొంచెం నుదురు ఇలా వంచి ఇలా చూస్తాం. లుక్, లిసన్ అండ్ ఫీల్ అంటాం. లుక్, లిసన్ అండ్ ఫీల్ అంటే ఛాతిని చూస్తున్నాం గాలి పీల్చుకుంటున్నారో లేదో, చెవితో వింటున్నాం, మన బుగ్గకి వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో తగులుతుంది, ఫీల్ అవుతున్నాం. సో వీళ్ళు గాలి పీల్చుకుంటున్నారు అని నిర్ధారించుకున్నాక మనం వాళ్ళని రికవరీ పొజిషన్లో పడుకోబెట్టాలి. చంటి పిల్లలు అయితే ఇదిగో ఇలా ఎత్తుకుంటాం, అటైనా ఇటైనా, బట్ సైడ్కి కొంచెం డౌన్. ఎందుకు ఆలోచించండి, నోట్లో ఉమ్ము వామిట్ ఏమన్నా ఉంటే అది కింద పడిపోవాలి తప్ప వెనక్కి వెళ్ళి బిడ్డని చోక్ చేయకూడదు. అలానే ముందుకు పెట్టకూడదు, ముందుకైనా ఇలా అయినా పట్టుకోవచ్చు. అనేది కింద వైపుకి కాదు, ఇలా కాదు, సైడ్ సైడ్, ఓన్లీ సైడ్, ఎనీ సైడ్, సైడ్. ఓకే, పెద్దవాళ్ళైనా అంతే. ఇప్పుడు ఇలా ఉన్నారనుకో, మనం ఏం చేస్తామంటే చెయ్యి ఇలా పెట్టి చూపిస్తాం. ఒక చెయ్యి ఏమో ఇలా పెడతాము ఏరోప్లేన్ లాగా, ఇలా ఇలా పెట్టి ఇంకో చెయ్యి ఇలా బొగ్గ మీద పెడతాము, పడుకుంటున్నట్టు, కరెక్ట్గా సైడ్ పడుకుంటున్నట్టు. అప్పుడు ఇలా తిప్పుతాం, తిప్పినప్పుడు ఈ కాలు ఇలా పెడతాం, నేలకు ఆనిస్తాం, ఎందుకంటే వెనక్కి మళ్ళా రాకుండా ఇలా. ఇది దీన్ని రికవరీ పొజిషన్ అంటాం. బట్ ఇది పెట్టే ముందు గాలి పీల్చుకుంటున్నారా లేదో చూసుకోవాలి, నోరు క్లియర్గా ఉంటే తీసేయాలి, గుడ్డిగా పొడవకూడదు. అండ్ హాస్పిటల్కి వెళ్తున్నా కూడా అలాగే ఎత్తుకుని వెళ్ళాలి, కుదిరినంత అలా తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, సైడ్ లో తీసుకెళ్తే మనకి రిస్క్ తక్కువ, మనకేంటి టెన్షన్లు గబుక్కుని ఇలా ఎత్తుకుంటాం, అలా కాదు ఇలా అని చెప్తున్నా. ఓకే, ఇలా ఎత్తు, అలా మీరు అంటున్నట్టు మామూలుగా ఎత్తుకోవడం వల్ల దేర్ ఇస్ అ సర్టెన్ రిస్క్. ఇప్పుడు నోట్లో వామిట్, ఇప్పుడు వామిట్ అయ్యింది అనుకో, ఏం చేస్తారు మీరు ఇలా ఎత్తుకుంటే? ఇది వెళ్ళి మళ్ళా ఇది ఈ విండ్ పైప్ లోకి వెళ్ళిపోతుంది, గాలి ఆడదు, కరెక్ట్, చనిపోవచ్చు. అవును అవును, ఇలా ఉన్నారనుకో నోట్లో ఉన్నంతా కింద పడిపోతుంది. సో గాలి ఫ్రీగా ఆడుతుంది, సేఫ్, సేఫ్ పొజిషన్, సేఫ్ పొజిషన్. దీన్ని రికవరీ పొజిషన్ అంటాం. And directly take them to the doctor or, yeah, and then they'll, the medication follows. తర్వాత వాళ్ళు చూసుకోవాలి. మనం ప్రథమ చికిత్స ఒక్కటే ఇక్కడ మాట్లాడుకుంటాం. ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఇంకోటి ఏం చేయకూడదు అనేది. ఓ యా, దట్స్ ఇంపార్టెంట్, వెరీ. ఇదివరకు 2-3 ఏళ్ల క్రితం మనకి ఇక్కడ హైదరాబాద్ లోని ఫ్యాక్టరీలో ఇలా ఫిట్స్ వస్తే చేతిలో తాళం పెట్టారు వాళ్ళు. అది చాలా పాపులర్, పాపులర్. దాని వల్ల లాభం లేదు, బట్ ఆ అబ్బాయికి ఏమైంది, ఇలా కొట్టుకున్నాడు కంట్లో, కన్ను పోయింది. అయ్యయ్యో, సో లాభం లేదు, నష్టం జరగదు. బట్ అది ఎందుకు పాపులర్ అయిందని, అలా ఏదో ఒకటి పెట్టాలి అంటారు కదా చేతిలో, అది చాలా చాలా పాపులర్. దాని వల్ల లాభమే లేదు. కొంతమంది నీళ్లు జిమ్ముతారు, చల్ల నీళ్ళు ముంచేస్తారు, అస్సలు చేయకూడదు అలాంటి పనులు, వాటి వల్ల ఫిట్స్ ఎక్కువ అవ్వచ్చు. కొంతమంది నోట్లో స్పూన్ పెడతారు, అంటే నాలుగు కొరుక్కోకూడదు అని. బట్ స్పూన్ వెళ్ళి లోపల కొట్టుకుంటే అది కూడా ప్రమాదం. అండ్ ఆల్సో ఇట్స్ బ్లాకింగ్ ద బ్రీదింగ్ ఆల్సో, యా, బ్లాక్ చేస్తుంది. సో ఇలాంటి పనులు చేయకూడదు మనం.
It's a very important. I'm sure a lot of people are shocked listening to this. Yeah. ఎందుకంటే ఇప్పటికి మూవీస్ లో కూడా ఆల్మోస్ట్ వి విల్ డు దట్. అదే పెడతారు. We should try to incorporate these things. ఆల్సో అప్పుడప్పుడు పిల్లలు కళ్ళు తిరిగి పడిపోతుంటారు కదా, అట్లా అవ్వచ్చు లేదంటే అసెంబ్లీలో అవ్వచ్చు అప్పుడప్పుడు. ఎండకో నేను ఒకసారి 8th క్లాస్లో ఉన్నప్పుడు ఎండలో చాలాసేపు ఉన్నాం, ఇట్స్ అన్ యాన్యువల్ డే థింగ్ ఆర్ సంథింగ్. ఆ లైన్లో నిలబడి సడన్ గా అందుకే సాధ్యమైనంత వరకు నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తొందరగా స్పీచ్ కంప్లీట్ చేస్తుంటాను. మాది ఇండోర్ లేదండి, బట్ ఆ బ్లాక్ ఉండిపోయింది అనుకుంటా. బట్ యా, సో పిల్లలు అలా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఏం చేయాలి? పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఫస్ట్ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మనం ఫస్ట్ వాళ్ళు స్పృహలో ఉన్నారో లేదో చూసుకోవాలి. సో పెద్దవాళ్ళు అయితే కొంచెం గట్టిగా ఇలా కదుపుతాం అన్నమాట, హలో హలో అని. ఓకే, పిల్లలు అయితే తడతాం ఇక్కడ భుజం మీద గట్టిగా, ట్రైయింగ్ టు గెట్ దెం బ్యాక్ టు కాన్షియస్నెస్. అంతే. ఓకే, చంటి పిల్లలు అయితే మనం పడటం కాదు బట్ జస్ట్ కాన్షియస్ లో ఉన్నారా లేదా ఎలా చెక్ చేయాలో చెప్తున్నాము. చంటి పిల్లలు ఆబ్వియస్లీ సో వాళ్ళని ఇక్కడే కొట్టాలి, హలో హలో అలాగన్నమాట, కాన్షియస్ లో ఉన్నారో లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే భుజాన్ని ఊపుతాము, పిల్లలైతే ఇలా తడతాము, చంటి పిల్లలు అయితే ఇక్కడ పాదంలో ఇలా చేస్తారు కదలికో. ఓకే, సో వాళ్ళు స్పృహలో ఉన్నారని అర్థం. అప్పుడు ఏం చేయాలి మనము? కళ్ళు తిరిగి పడిపోయిన పిల్లల విషయం చెప్తున్నాం, కాళ్ళు ఇలా ఎత్తాలి. ఎందుకంటే కళ్ళు ఎందుకు తిరిగిపోయి పడిపోయారు? వాళ్ళు అంతసేపు నుంచుని బ్రెయిన్కి మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయి పడిపోయారు. సో ఇలా కాళ్ళు ఎత్తి పట్టుకుంటే ఏమవుద్ది అంటే రక్త సరఫరా వెళ్తుంది. బట్ వీళ్ళు స్పృహలో ఉన్నారని నిర్ధారించుకున్నాక అది ఇంపార్టెంట్, ఇలా వెళ్తుంది మళ్ళీ స్పృహలో ఉన్నాళ్ళకే ఇలా చేయాలి. స్పృహలో లేని వాళ్ళకి ఏం చేయాలి అనేది మనం తర్వాత మాట్లాడాలి. ఓకే, సో కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ స్పృహలోకి వచ్చారా లేదా నిర్ధారించుకుని స్పృహలోకి రావడం మనకి రియాక్ట్ అవటం, నిర్ధారించుకుని ఇలా కాళ్ళు ఎత్తి పట్టుకుంటే ఏమవుద్ది అంటే రక్త సరఫరా మంచిగా వెళ్ళి కోలుకుంటారు. తర్వాత ఇందాక మనం మాట్లాడినట్టు మంచి ద్రవ పదార్థాలు అందుబాటులో ఉన్నవి ఇవ్వాలన్నమాట, అప్పుడు వీళ్ళు రికవర్ అవుతారు. ఓకే, ఇది పెయింట్ అయితే మనం చేయాలి. అండ్ మీరు స్పృహలోకి రాకముందు, స్పృహలో లేరనుకోండి, అప్పుడు ఇందాక చెప్పినట్టు బ్రీత్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. లుక్ లిసన్ అండ్ ఫీల్, లుక్ లిసన్ అండ్ ఫీల్, చూడండి వినండి ఫీల్ అవ్వండి. వీళ్ళు బాగా బ్రీత్ చేస్తున్నారు అని నిర్ధారించుకుంటే ఇందాక చెప్పినట్టు రికవరీ పొజిషన్ లో పెట్టాలి. చంటి పిల్లలు అయితే ఇలా కొంచెం పెద్ద పిల్లలు నుంచునే పిల్లలు ఆ టైప్ పిల్లలు ఆర్ పెద్దవాళ్ళు అయితే ఇందాక నేను చూపించాను ఇలా చేయి పెట్టి ఇలా పెట్టి ఇలా పడుకోబెడతారు. అలాగే లేసే వరకు, పూర్తిగా లేసే వరకు. ఓకే, సపోజ్ వీళ్ళు బ్రీత్ చేయట్లేదనుకో, బ్రీతింగ్ లేదనుకో, సిపిఆర్ ఇవ్వాలి. సో సిపిఆర్ ఎలా ఇవ్వాలనేది కూడా మనం చూద్దాం పిల్లల్లో, బేబీస్ లో, పెద్దవాళ్ళు. ఇక్కడ దాకా ఇదంతా ఇంపార్టెంట్, ఐ థింక్ ఒకవేళ ఆల్ దీస్ థింగ్స్ డోంట్ వర్క్ అవుట్ ఐ థింక్ సిపిఆర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్. కంపల్సరీ ప్రాణం, ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ నేను నచ్చలేదు అనుకో మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, బట్ అక్కడ ఆ మనిషికి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకు కూతురు వీళ్ళే డాక్టర్లు. అంతే, అవును, అది టైం లేని ఒక పరిస్థితి, ఎమర్జెన్సీ. మీరు కనుక కరెక్ట్ గా చేస్తే ఈవెన్ సేవ్ లైఫ్, సేవ్ లైఫ్. ఇప్పుడు నా ఫ్రెండ్ 5-6 ఇయర్స్ క్రితం వాళ్ళు సియాటిల్ షిఫ్ట్ అయిపోయారు, ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెషన్ అటెండ్ అయ్యారు. ఒక రోజు నేను మార్నింగ్ లేసేసరికి ఇంత మెసేజ్ ఉంది వాట్సాప్ లో, సమరీ ఏంటంటే నా బిడ్డకి ఇవాళ తండ్రి ఉన్నాడంటే నువ్వే కారణం, నా ఏజ్. ఓకే, ఏమైంది, వాళ్ళ హస్బెండ్ కొలాప్స్ అయిపోయి హార్ట్ ఆగిపోయింది. ఈ అమ్మాయి ధైర్యంగా ఎమర్జెన్సీ ఫోన్ చేసి సిపిఆర్ ఇచ్చింది, ఏమి లోపం లేకుండా కోలుకున్నాడు ఆయన. ఎంత ఇంపార్టెంట్, అది లేకపోయి ఉంటే ఇట్ కుడ్ హావ్ బీన్ కంప్లీట్లీ.
డిలే అయి ఉంటే బ్రెయిన్ పోయేది, మనకి అవసరం పడదేమోలే అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు. అండ్ వచ్చిన రోజు దానికి రెడీగా ఉండటం వల్ల ఇట్ కెన్ చేంజ్ ది లైఫ్. అందరు తెలుసుకుని ఉండాలి. ఓన్లీ థింగ్ ఇస్ స్పృహలో లేరు కదా అని జంప్ చేసి సిపిఆర్ ఇవ్వకూడదు. గాలి పీల్చుకుంటున్నారా లేదా, అసలు నిజంగా స్పృహలో ఉన్నారా లేదా, తర్వాత గాలి పీల్చుకుంటున్నారా లేదా, అది చూసే ముందు నోట్లు ఏమని ఉంటే తీసేయాలి, గుడ్డిగా పడవకూడదు. గాలి పీల్చుకోవట్లేదు అంటేనే సిపిఆర్ ఇవ్వాలి. ఆగిపోయింది ఇంకా పానిక్ లో, పానిక్ లో ఎమర్జెన్సీకి ఫోన్ చేయటం మర్చిపోకూడదు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ చేసి అండ్ దెన్ యు గివ్ ది సిపిఆర్. యా, అది పెద్దాళ్ళ విషయంలో. మనం ఒక్కళ్ళమే ఉంటే, చిన్నపిల్లల విషయంలో ముందు 5 సైకిల్స్ మనం ఇచ్చి ఎమర్జెన్సీకి ఫోన్ చేయాలి. ఇది కొంచెం మర్చిపోయినా పర్వాలేదు, టూ కాంప్లికేటెడ్, బట్ గుర్తుంటే మంచిది. మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ముందు 5 సైకిల్స్ ఇచ్చి అప్పుడు ఫోన్ చేయాలి. పిల్లల విషయంలో కానీ, నీళ్ళల్లో మునిగినాళ్ళ విషయంలో కానీ, తర్వాత యాక్సిడెంట్ లైన్ హైటల్ నుంచి పడి కార్ యాక్సిడెంట్ లైన్ విషయంలో కానీ, మత్తు పదార్థాల వల్ల కాన్షియస్ లో లేని వాళ్ళ వల్ల అయితే కనుక, ఈ విషయాల్లో మటుకు ముందు 5 సైకిల్స్ సిపిఆర్ ఇచ్చి అప్పుడు కాల్ చేయాలి. మనం ఒక్కళ్ళమే ఉంటే, ఇద్దరుంటే గొడవ లేదు, ఒకళ్ళు కాల్ చేస్తారు ఒకళ్ళు సిపిఆర్ ఇచ్చుకుంటారు. సో చోకింగ్ ఎలా అండి, ఇప్పుడే వి డిస్కస్డ్ అబౌట్ ద ఫిట్స్ గురించి, లేదంటే శ్రోగోల్పోవడం గురించి. సో చోకింగ్ ఈజ్ ఆల్సో బిగ్ యూనో లాట్ ఆఫ్ పేరెంట్స్, నేను అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్లో అట్లా చూస్తుంటాను, అక్కడ ఈ సీసీటీవీ కెమెరాస్లో సడన్గా పిల్లలు చోక్ అవుట్ అవుతుంది అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కంగారు పడి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో చోక్ అవటమే కాదు, ఒక 6 నెలల తర్వాత నుంచి 3 ఏళ్ళలో పిల్లలు తీసుకుంటే, సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ యాక్సిడెంటల్ డెత్ ఇస్ చోకింగ్. అంటే ఈ వయసు పిల్లల్లో యాక్సిడెంట్ వల్ల చనిపోయిన వాళ్ళని లెక్క చూసుకుంటే అన్నిటికంటే దేని వల్ల జరుగుతుంది మరణం? చోకింగ్ వల్ల. చోకింగ్ అంటే మనం గాలి పీల్చుకునే పైప్ ఏదో అడ్డం పడి, ఈ పైప్ కి ఏదైనా అడ్డం పడటం. ఎందుకంటే ఆడుతుంటారు ఎప్పుడు, ఏదో నోట్లో పెట్టుకుంటారు, అన్ని నోట్లో పెట్టుకుంటుంటారు కదా, అన్ని పెట్టుకుంటారు, ముక్కులో పెట్టుకుంటారు, నోట్లో పెట్టుకుంటారు. సో ఈ ప్రథమ చికిత్స ప్రతి తల్లిదండ్రికి తెలియాలి, ఎందుకంటే సెకండ్స్ లో పరిస్థితి మారిపోతుంది. సో ఏం చేస్తారు మీరు ఇంట్లో చోక్ అయినప్పుడు దగ్గుతుంటే, వచ్చేసి వాటర్ ఇస్తారు లేకపోతే తల మీద కొడతారు. దీనివల్ల అసలు ఏంటి లాభం ఏం లేదు తల మీద కొట్టడం వల్ల. అండ్ నాకు ఆల్రెడీ విండ్ పైప్ లేదు అడ్డం ఉంటే మీరు వాటర్ ఇస్తే ఏమన్నా అర్థం ఉందా? ఇంకా చోకింగ్ అయిపోతుంది, ఇంకా లోపలికి తోసినట్టు. అది బయటకు వచ్చాక గొంతు కొంచెం సులువు చేయటానికి ఇవ్వాలి వాటర్, అంతేనా? సో మనం దగ్గుతున్నప్పుడు అని డిస్టర్బ్ చేయొద్దు. ఎవరన్నా గొంతుకి ఏదన్నా అడ్డం పడి దగ్గుతున్నారనుకోండి, దగ్గనివ్వండి, దగ్గనివ్వండి, బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. దగ్గట్లేదు అలా సౌండ్ చేస్తున్నారు, లేదా మొహం అంతా పాలిపోయింది, సౌండే రావట్లా, అలా ఏం వాయిస్ వినపట్లా మీకు, అప్పుడు మనం వెళ్ళి హెల్ప్ చేయాలి. ఎలా చేయాలి? చంటి పిల్లాడు అనుకో, ఏడవలేకపోతున్నాడు, బ్లూ అయిపోతున్నాడు, వెంటనే గబుక్కుని ఎత్తుకుని ఇదిగో ఇలా పట్టుకోవాలి, జాగ్రత్తగా పట్టుకుని. ఎలా ఉంది చూడండి, డౌన్ ఉందా, అప్పుందా, డౌన్, డౌన్, ఓకే, ఇలా వీప్ మీద 1, 2, 3, 4, 5, అవును, ఈ పార్ట్ అరచేయి ఇక్కడ, ఓకే, హీల్ ఆఫ్ ద హ్యాండ్ 5 సార్లు కొడతాం, నెమ్మదిగా తిప్పి చూస్తాం, ఏమన్నా ఉంటే తీసేస్తాం, అయిపోయింది, బేబీ సేఫ్. ఏం లేదనుకో, అప్పుడు ఈ నిప్పుల్స్ లైన్ అంటాం, నిప్పుల్స్ 2 జాయిన్ అయ్యే లైన్ జస్ట్ కింద గట్టిగా నొక్కుతాం అన్నమాట, 1, 2, 3, 4, 5, ఓకే. ఎంత ఎంత నొక్కాలి అంటే, ఇది ఉందా ఈ వెడల్పులో కనీసం 3 వంతైనా లోతుకెళ్ళాలి, అంత ప్రెజర్ నొక్కాలి మనం, లేకపోతే పంచేయదు మనం ఇచ్చే ప్రెజర్. హాఫ్ కంటే నొక్కకూడదు, అంత ప్రెజర్ ఇస్తేనే అది బయటకు వస్తుంది. ఇలా పట్టుకోకూడదు, ఇలా పట్టుకుంటే ఎలా బయటకు వస్తుంది? గ్రావిటీ, గ్రావిటీ చక్కగా ఇలా జరిగిపోతుంది, ఇలా ఎత్తుకుంటే రాదు, ఓకే. సో
ఐదు సార్లు దగ్గుతుంటే దగ్గనివ్వాలి, దగ్గలేని పరిస్థితి, గొంతు రావట్లా అంటున్నారు, నీలంగా అయిపోతున్నారు, పేలగా అయిపోతున్నారు అంటే ఐదు సార్లు, ఐదు సార్లు, ఐదు సార్లు, ఐదు సార్లు, ఆర్ కాన్షియస్ లూజ్ అయ్యే వరకు. కాన్షియస్ లూజ్ అయితే మళ్ళీ బ్రీతింగ్ ఉందో లేదో చెక్ చేసుకుని బ్రీతింగ్ లేకపోతే సిపిఆర్ ఇవ్వాలి. అంటే చోక్ అవుతూ ఉన్నా ఇంకా అంతే సిపిఆర్, ఇంకా సిపిఆర్. ఓకే, సో స్పృహలో లేకుండా బ్రీతింగ్ కూడా పోతే సిపిఆర్, సిపిఆర్ అప్పుడు వరకే ఇది చోకింగ్, అప్పుడు స్ట్రగ్లింగ్, అప్పుడు వరకే ఇది బ్రీతింగ్ లేకపోతే ఇంకా మనం సిపిఆర్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో మూడు సైకిల్స్ అయ్యాక అంటే ఐదు 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 మూడు సైకిల్స్ అయ్యాక కూడా మనం కనుక సక్సెస్ అవ్వకపోతే వెంటనే హాస్పిటల్కి బయలుదేరటం బెటర్. ఓకే, better and keep trying or keep trying keep trying, keep trying. Keep of trying. Course we have to keep any trying. Time it can be, yeah. Yes, yes. And peddalla vishayamlo kaani pillalla vishayamlo kaani peddalla ankonde or nunchune pillalu. Okay, ikkada bone chusukondi nani you can feel it. Tip of the should bone touch it and oh yeah nagi tip of the bone telustunnani center lo, center lo, yeah, tip of the bone. ఓకే, దానికి మూడు ఫింగర్స్ కింద సుమారుగా బొడ్డుకి ఆ దానికి మధ్యలో అక్కడికి బొడ్డుకి మధ్యలో చేయండి, పిడికిలు బిగించి మీ తంబ ఇక్కడ పెట్టారా, రైట్ అబౌవ్ ద బొడ్డు, కొంచెం బొడ్డు పైన, బట్ ఈ బోన్ టచ్ అవ్వకుండా కొంచెం ఒక మూడు వేళ్ల కింద. ఓకే, బ్యాక్ అండ్ అప్ నొక్కాలి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇది పెద్దవాళ్ళకి, పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా, నుంచునే పిల్లలకు కూడా చోకింగ్, చోకింగ్ అప్పుడు చంటి పిల్లలకి ఇందాక చూపించాం, బట్ వాళ్ళకి వాళ్ళకి గ్రావిటీ సంబంధం లేదు మరి, లేదు ఎందుకంటే మనం వాళ్ళని ఎలాగిలా ఉంచుతాం పెద్ద, నేను చోకమని చెప్పాలా, ఫస్ట్ వెనక నుంచుని కొడతాం ఐదు సార్లు, కొడతాం ఐదు సార్లు, కొట్టి రాపోతే ఇది అలా అన్నా సరే వచ్చేస్తుంది, ఆ ప్రెషర్ కి. ఓకే, సో ఐదు సార్లు కొడతాం, ఐదు సార్లు ఒత్తుతాం, ఐదు సార్లు కొడతాం, ఐదు సార్లు ఒత్తుతాం, సేమ్ ఫండా, త్రీ సైకిల్స్ లో రాకపోతే బెటర్ స్టార్ట్ గోయింగ్ టు ద హాస్పిటల్. ఈ లోపు స్పృహ కోల్పోయారనుకో, అప్పుడు బ్రీతింగ్ నేల మీద జాగ్రత్తగా పడుకోపెట్టి పడిపోకుండా బ్రీతింగ్ ఉందో లేదో చెక్ చేసుకుని బ్రీతింగ్ లేకపోతే మనం సిపిఆర్ ఇవ్వాలి, ఇది మనం చేయాల్సింది. అండ్ ఇంకోటి ఒకసారి మీరు ఏమన్నా ట్రై చేస్తారా, అక్కడ టిప్ కనపడుతుందా, దిస్ ద టిప్ చూడండి, ఐ క్యాన్, అక్కడ దిస్ వన్, యా, దిస్ ఇస్ ద, అది టిప్, కింద బొడ్డు ఉంది చూడండి, ఒక హోల్ అక్కడ పెట్టాలి, yes, బ్యాక్ అండ్ అప్, yes, అంతే ఇది, దిస్ అండ్ దెన్ బ్యాక్ వన్ ఇస్, బ్యాక్ వన్ ఇస్ దిస్ వన్, స్లాబ్, దిస్ వన్, అంతే. అండ్ బేసిక్గా ఇది కిందకున్నప్పుడు కొంచెం కిందకి, యా, బట్ పెద్దవాళ్ళకి నిలబడి ఉన్నప్పుడు ఓన్లీ దిస్ రైట్, మీరు వెనకాల నుంచి ఉంటారు, వాళ్ళు వెనకాల నుంచి వీపు మీద కొడతారు. అండ్ చిన్నపిల్లలు అయితే మీరు నీల్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఓకే, మై లైఫ్ వాజ్ సేవ్డ్ వెన్ సంబడీ గేవ్ మీ చోకింగ్ ఫస్ట్ ఎయిడ్. నేను ఎండి పీడియాట్రిక్స్ లో ఉన్నప్పుడు గొంతుకు అడ్డం పడితే ఉసిరిగింజ, నా హౌస్ సర్జన్ వచ్చి ఇలా నొక్కటం వల్ల నేను సేవ్ అయ్యాను. ఇప్పటికీ మా హెచ్ఓడి శ్రీనివాసన్ సార్ ఎప్పుడు కలిసినా యు ఆర్ ప్రోన్ ఫర్ యాక్సిడెంట్ శివరంజని అంటారు అన్నమాట. డాక్టర్ పేరు డాక్టర్ అరుణ్, హి సేవ్ మై లైఫ్. ఓ నైస్ నైస్. అండ్ ఇలా జరిగినప్పుడల్లా జనరల్ గా అందరూ పానిక్ అయిపోతారు, కానీ నోబడీ నో వాట్ టు డు, హోటల్స్ లో అండ్ ఎక్కడో చూసినట్టు విన్నట్టు ఏదో గుర్తొస్తుంది, కానీ వేగ్ గా they won't have this clear understanding, it could just focus here, yeah, yeah, all hotel staff should know first aid for choking. Oh, that's most important. Very do they learn ee madhya sage farm edo undi kada dantlo kelli nen cheppanu, I don't think hardly anybody knows, the awareness led man desam, it's very important by the public areas lo, I think the staff and people should know about andarki teliyali public areas lo evvaru unna and me team actually now ippudu meer andre place lo play areas lo
ఏరియాస్ లో స్కూల్స్ లో నేను చాలా స్కూల్స్ ట్రైన్ చేస్తాను. సో మొత్తం పబ్లిక్ తో ఎవరు డీల్ చేస్తున్నారో వాళ్ళందరికి సిపిఆర్ ఒకటి, చోకింగ్ ఫస్ట్ ఎయిడ్ ఫిట్స్ ది తెలియాల్సింది. చంటి బేబీ కూడా మీరు ఒక్కసారి this is almost ila betti you put that in between below the nipple line, below the nipple line, yeah, this is the nipple line just below here and yes very good aidu sarlu yeah and I think okkar chestane manaku gurtuntadi gurtuntadi kind of yeah yeah sir yeah 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 and the other one is frontal back yeah and madan okka kodu I am holding the jaw line yes yeah and with this yes very good very good కొంచెం పైన ఒకసారి చూద్దామా ఒకసారి ఇలా పెట్టుకోండి దీన్ని యూనివర్సల్ చోకింగ్ పొజిషన్ అంటాం. సో మనం ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు మనం సెల్ఫ్ చోక్ అయితే ఇలా పెట్టుకుంటే నేను పక్కన ఉన్నా అనుకోండి, ఐ విల్ నో దట్ యు ఆర్ చోకింగ్, ఐ విల్ కమ్ అండ్ హెల్ప్. ఓ ఇట్స్ అ సైన్. Yes, this is called యూనివర్సల్ చోకింగ్ పొజిషన్. అది అవతలకి తెలియాలి. తెలిస్తే మరి ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు వచ్చి చెప్పలేకపోతాం కాబట్టి ఆ సిచువేషన్ లో ఎవరు గొడవలో వాళ్ళు ఉంటారు, ఎవరో తెలిసిన వాళ్ళు ఎట్లీస్ట్ దే విల్ రష్ టు యు, దే విల్ రష్ అండ్ హెల్ప్ యు. సో దీని యూనివర్సల్ చోకింగ్ పొజిషన్ అంట. ఎవరు లేరు అనుకో మనమే ఒక చైర్ కి ఇలా నొక్కుకోవటము అలా చేయాలి. ప్రెగ్నెంట్ లేడీ అనుకో ఇక్కడ నొక్కకూడదు, ఇక్కడ నొక్కాలి. సో అలా మనం మోడిఫై చేసుకోవాలి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా అప్పుడు, ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కూర్చుని ఉన్నారు, సడన్ గా ఎవరు ఫెయింట్ అయ్యారు, మీరు ఫస్ట్ కాన్షియస్ ఉన్నారా లేదా చెక్ చేస్తారా, బ్రీతింగ్ చెక్ చేస్తారా, ఏం చేస్తారు మీరు? లుక్, ఫీల్ ఆలోచించండి. ఇంకొక ఛాన్స్ ఫస్ట్ ఆర్ దే బ్రీతింగ్ ఆర్ నాట్? లేదు, నా సెంటెన్స్ సరిగ్గా వినండి. మీరు కార్పొరేట్ హాస్పిటల్ లో కూర్చుని ఉన్నారు, ఏం చేస్తారు? నేను ఒక్కడేనా? మీ హాస్పిటల్ లో చాలా మంది, ఎవరీవన్ ఉన్నారు. యా అండ్ సంబడి ఎల్స్, ఎవరో పడిపోయారు, ఏం చేస్తారు? ఫస్ట్ పిలుస్తారు, పిలుస్తాం ఆబ్వియస్లీ. కరెక్ట్ కరెక్ట్. దట్స్ వాట్ యు షుడ్. యా యా. సో పరిస్థితి బట్టి మనం ఉండాలి అంతేకాని నాకు ఫస్ట్ ఎయిడ్ తెలుసు కదా. నాట్ ఎట్ ఆల్, అసలు పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోతే మనం బెస్ట్. అంతే, అసలు వి విల్ నాట్ ఈవెన్ టేక్ దట్ ఛాన్స్. అదర్ దేర్ ఇస్ అ డాక్టర్, దేర్ ఇస్ డెఫినెట్లీ ద డాక్టర్. సో అక్కడ కామన్ సెన్స్, మనం కామ్ గా ఉంటేనే పని చేస్తది బ్రెయిన్. ఐ థింక్ హాస్పిటల్ లో ఉన్న వెంటనే ఆటోమేటిక్ గా నేను మంది వెనక్కి వెళ్తాను. నేను ఐ డిడ్ంట్ హియర్ ద కార్పొరేట్ హాస్పిటల్. ఐ లైక్ ఎక్కడ రోడ్ మీద ఉన్నాం, రోడ్ మీద ఉన్నాం, బస్సులు అటు ఇటు వెళ్తున్నాయి, సడన్ గా మధ్యలో వాళ్ళు పడిపోయారు. యు వాంట్ టు హెల్ప్ దెమ్, యు గాట్ డౌన్ ఫ్రమ్ యువర్ కార్, అక్కడ హెల్ప్ చేస్తారా? నో, ఐ విల్ టేక్ హిమ్ టు ఎ కంఫర్టబుల్, ఇట్స్ టేక్ అండ్ ట్రై టు క్లియర్ ద ఏరియా. మనందరం వెళ్ళిపోతాం, ఆ బస్సు ఒకటి వచ్చేస్తుంది. సో ఇలా పరిస్థితి బట్టి మనం అడాప్ట్ అవ్వాలి, కొని అడాప్ట్ అవ్వాలి. Understand the whole thing. Yes. More than just blindly following step one, step two, step three. And CPR చేసేప్పుడు ఎప్పుడు కొంచెం గట్టి సర్ఫేస్ ఉంటే మనకు సేఫ్. రెండోది ఏంటంటే యాక్సిడెంట్ విక్టిమ్ అనుకోండి, ఏ మెడో ఏదో ఇరిగి ఉండొచ్చు కాబట్టి మనం ఎక్కువ కదపకూడదు దాన్ని. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక ఏంటంటే, ఏ మనిషి అయినా స్పృహలో లేకుండా ఉండి, మన స్పృహలో ఉన్నారో లేదో ఎలా చెక్ చేయాలో చూసాం కదా, హలో హలో ఆర్ ద పిల్లలు అయితే గనుక ఇలా తడతాము, ఆర్ ద హిట్ ద ఫీట్, చంటి పిల్లలు అయితే ఇలా అంటాము. సో స్పృహలో లేరు అంటే కనుక అప్పుడు బ్రీతింగ్ ఉందా లేదా చెక్ చేస్తాం, గాలి పీల్చుకుంటున్నారా లేదా. ఓకే, గాలి పీల్చుకుంటుంటే మనం ఏం చేస్తాము, చక్కగా రికవరీ పొజిషన్లో పెడతాము. ఇందాక చూపించాను ఫిట్స్ అప్పుడు, మంచిగా గాలి పీల్చుకుంటుంటే మనం సైడ్లో ఎత్తుకుంటాము. ఓకే, గాలి పీల్చుకుంటున్నారా లేదా ఎలా చెక్ చేస్తాము, లుక్, లిసన్ అండ్ ఫీల్.
చంటి బేబీ అయినా అంతే. కాకపోతే చంటి బేబీ నుదురు ఎక్కువ వంచం, లైట్ గానే వంచి చూస్తాము. లుక్ లిసన్ అండ్ ఫీల్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు గాలిపి అండ్ ముందు నోట్లో ఏమైనా ఉంటే తీసేయాలి, క్లియర్ చేయాలి. బ్లైండ్గా మట్టు గుడ్డిగా మట్టుకు పడవకూడదు, ఎందుకంటే గుడ్డిగా పొడిస్తే మళ్ళా లోపలికి ఇంకా గుచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఈయన స్పృహలో లేరు. ఓకే, గాలి పీల్చుకోవట్లా నేను సిపిఆర్ ఇవ్వాలి. సిపిఆర్ ఎలా ఇస్తా అంటే 30 సార్లు గుండె నొత్తుతాను, 2 సార్లు గాలిస్తా. 30 సార్లు గుండె నొత్తుతాను, 2 సార్లు గాలిస్తా. బేబీ అయినా అంతే చెప్తా, చూపిస్తా. సరే, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. లక్ సినిమా చూసారా? సంజయ్ దత్, లక్, సంజయ్ దత్ గుర్తురాట్లేదు, మేబీ చూసుంటాను బట్ పేరు లేదు. అందులో ఏ గేమ్ ఉంటుంది, హై రిస్క్ గేమ్ అన్నమాట. ఎవరైతే డెత్ని ఎస్కేప్ అయ్యారో వాళ్ళకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి. సో అందులో ఇర్ఫాన్ ఖాన్ని సంజయ్ దత్ షూట్ చేస్తారు. చూస్ చేస్తే హీల్ ఎస్కేప్, లెఫ్ట్ సైడ్ షూట్ చేస్తారు గుండె వైపు, అతనికి రైట్ సైడ్ గుండె ఉంది. ఎస్, కొంతమంది గుండె రైట్ సైడ్ ఉంటుంది. సో మనం సెంటర్లోనే నొక్కుతాం, రైట్ లెఫ్ట్ కాదు. అందుకని ఆ సినిమా సంగతి. ఓకే, సో మనము సెంటర్ ఆల్సో వర్క్స్, సెంటరే నొక్కాలి, నొక్కాలి, పక్కన నొక్కకూడదు, సెంటరే నొక్కాలి. ఓకే, సో 30 సార్లు నొక్కుతాం, 2 సార్లు గాలిస్తాం. 30 సార్లు నొక్కుతాం, 2 సార్లు గాలిస్తాం. ఎప్పటి వరకు గెస్ చేయండి? టిల్ ది బ్రీత్. వెరీ గుడ్, పర్ఫెక్ట్ ఆన్సర్. కొంతమంది టిల్ ది బికమ్ కాన్షియస్ అని చెప్తారు, కాదు, టిల్ ది బ్రీత్. టిల్ ది బ్రీత్ వాళ్ళు గాలి మంచిగా పీల్చుకునే వరకు మాత్రమే. ఓకే, ఎక్కడ నొక్కాలి అని అడిగారు కదా. సో ఇందాక మీకు టిప్ ఆఫ్ ద బోన్ చూపించాను, దానికి కొంచెం పైన సెంటర్లో. ఓకే, స్ట్రైట్ ఇక్కడ నుంచి బలం రావాలి. అంటే నిమిషానికి 100 నుంచి 120 అంతకంటే దాటకూడదు. ఓకే, మంచిగా నొక్కి మంచిగా స్పీడ్ స్పీడ్ ఎలాంటిది అని చెప్తున్నాను, అంటే సెకండ్ సుమారుగా 2 కంటే దాటకూడదు. ఓకే, సో 32 ఎప్పటి వరకు? టిల్ ది బ్రీత్ ఆర్ టిల్ హెల్ప్ అరైవ్స్, అంటే ఎవరైనా అంబులెన్స్ వచ్చినప్పుడు. మూడోది మనం అలసిపోయే వరకు. మనం అలసిపోతే రే నేనే చేస్తా అని వేరే వాళ్ళకి ఇచ్చేయ. ఓకేనా, సో పైనుంచి 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 and అలా 30 ఇచ్చి 2 breaths. పెద్దాళ్ళైనా పిల్లలైనా ముక్కు గట్టిగా నొక్కి గెడ్డం కొంచెం పైకి ఇలా లేపి మంచిగా గాలి తీల్చుకుని 1 సెకండ్ పాట వదాలి. కనపడిందా? నేను ఎటు చూసాను గాలి ఇచ్చేప్పుడు? ఇటు చూసా. శివాజీ సినిమా చూసారా? రఘువరన్ గారు గాలి ఇచ్చేప్పుడు ఎటు చూస్తారు? ఇలా ఇస్తారు. సో దట్స్ రాంగ్, దట్స్ రాంగ్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే మనం గాలి ఇస్తున్నాం లేదో మనకు కనపడాలి. యా, వి నీడ్ టు నో ఇఫ్ ఇట్స్ ఎఫెక్టింగ్ యాస్ వి వాంట్ ఇట్ టు. అది అది అర్థమైంది కదా. సో అలా 30 సార్లు నొక్కటం, 2 సార్లు గాలి ఇవ్వటం. ఎప్పటి వరకు? వాళ్ళు గాలి పీల్చుకునే వరకు, లేదా హెల్ప్ వచ్చే వరకు, లేదా మనం అలసిపోయే వరకు. చంటి బిడ్డ అయితే సేమే, కాకపోతే ముక్కు నొక్కం. ముక్కు నొక్కకుండా జస్ట్ మన మూతి ముక్కు నోటి చుట్టూ చుట్టూ పెట్టి గాలిస్తాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకు తెలియని వాళ్ళు అనుకో, మన గాలి ఇవ్వటం ఇష్టం లేదనుకో, అప్పుడు ఓన్లీ ఛాతి నొక్కుతాం. ఓకే, తర్వాత ఎప్పుడు మనం సేఫ్గా ఉండతామా లేదా ముందు చూసుకోవాలి. అంత రక్తము ఇది మనకు తెలియని వాళ్ళు అనుకో, గాలి అది ఇవ్వద్దు, ఉట్టి ఛాతి నొక్కండి. మన సేఫ్టీ ముందు ముఖ్యం. ఓకే, రెండోది చంటి పిల్లల విషయంలో మనము ఇలా నొక్కుతాం. ఇందాక చూపించా కదా, ఇందాక మీరు చోకింగ్ అప్పుడు నొక్కారు, రెండు నిప్పుల్ లైన్ కింద, నిప్పుల్ లైన్ కింద. బట్ పేసింగ్ కూడా ఇద్దరున్నారనుకో, సేమే స్పీడ్, సేమే. ఇద్దరున్నారనుకో, ఒకళ్ళు గాలిస్తుంటే ఒకళ్ళు ఇలా కూడా నొక్కొచ్చు.
పిల్లలకి చేతిలో పడతారు కాబట్టి అంటే నేల మీద పెట్టే అంటే కెమెరా కోసం అటు చూపించాను ఓకే ఇలా కూడా నొక్కొచ్చు ఎందుకంటే ఒకళ్ళు గాలి ఇస్తున్నారు ఒకళ్ళు నొక్కుతున్నారు మనం ఒకళ్ళమే ఉంటే కనుక మనం ఇలాగా నొక్కుతాం అన్నమాట అదే పిల్లలు అనుకో రెండు చేతులు వాడడం ఒక చేయి వాడతాం సో పెద్దాళ్ళు అయితే రెండు చేతులు పిల్లలు అయితే ఒక చెయ్యి చంటి పిల్లలు అయితే రెండేళ్ళు ఓకే సో 32 ఎప్పటి వరకు అనేది ఆల్రెడీ చెప్పాము అండ్ గాలి ఇచ్చేప్పుడు పెద్దాళ్ళు పిల్లల విషయంలో ముక్కు మూసిస్తాము కొంచెం నుదుర్ని లాని గడ్డం లేపి చంటి పిల్లల విషయంలో లైట్గానే వంచాలి తల గడ్డం లేపి ముక్కు నోటి చుట్టూ మన నోరు పెట్టిస్తాం ఒక సెకండ్ పాటు ఓకే సో ఇది మనం సిపిఆర్ ఇచ్చే పద్ధతి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తారా ఒకసారి సో ఎక్కడ మీరు చూసే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ టిప్ ఆఫ్ ద బోన్ కి కొంచెం పైన ఆఫ్ ద బోన్ కి కరెక్ట్ గా ఈ టిప్ ఆఫ్ ద బోన్ కి కొంచెం పైన ఆల్మోస్ట్ నిప్పుల్ లైన్ మీరు అనేది యా నిప్పుల్స్ కిందే వస్తుంది కొంచెం కింద టిప్ ఆఫ్ ద బోన్ ఉంటుంది కదా ఇక్కడ యు కెన్ ఫీల్ ద రిబ్ కేజ్ ఈ మధ్యలో సెంటర్ కి కొంచెం పైన ఎగ్జాక్ట్ ఇక్కడ సెంటర్ లో ఇక్కడ సో బోత్ ద హ్యాండ్స్ స్ట్రైట్ ఉండాలి యా బోత్ ద హ్యాండ్స్ స్ట్రైట్ ఇక్కడ నుంచి బలం రావాలి 1 అండ్ 2 అండ్ 2 ఇంకొంచెం డీప్ లేదు సరిపోట్ల ప్రెజర్ అట్టి క్లిక్ సౌండ్ రాలి yes 1 అండ్ 2 స్పీడ్ అనుకోండి 1 అండ్ 2 అండ్ అని 2 3 4 ఇంకొంచెం ఫాస్ట్ 1 అండ్ ఫాస్టర్ యా 1 అండ్ 2 అండ్ అనండి 1 2 అండ్ 4 జంప్ అవ్వకూడదు హ్యాండ్ అక్కడే ఉండాలి ఇట్ షుడ్ బి టు ద బాడీ యా వన్ అండ్ వన్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ అండ్ ఎస్ ఓకే 30 టైమ్స్ ఎస్ ఎంత లోతు వెళ్ళాలి మూడో వంతు టు హాఫ్ కంటే వెళ్ళకూడదు అంతకంటే ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు యా సో సుమారుగా ఇప్పుడు యు డిడ్ ఫైన్ యా నో ఐ వాస్ యాక్చువల్లీ డౌట్ఫుల్ మరి ఎక్కువ నొక్కుతున్నా మరి ఎక్కువ నొక్కకూడదు నొక్కకూడదు బట్ దిస్ వాస్ యా ఓ ఇట్ వాస్ ఓకే ఓకే సో అలా 30 ఇచ్చాక ఆఫ్టర్ 30 వి క్లోజ్ దిస్ గట్టిగా ముయ్యాలి అయితే గాలి అంత ఇటు నుంచి వస్తుంది గట్టిగా మూసి ఈ చేత్తో నుదురి లాగా కొంచెం వెనక్కి అని ఇది వెనక్కి లాగి అటు చూడాలి అటు వెళ్ళిందా వెరీ గుడ్ సో ఏం చేయాలంటే ఒకసారి గాలి ఇచ్చాక మళ్ళా మనం తీసుకుని ఇస్తే బెటర్ బేబీకి ఇస్తారా బేబీకి చెస్ట్ కంప్రెషన్స్ బ్రెత్స్ బేబీకి చెస్ట్ దిస్ వన్ yes ఆర్ yes దిస్ వన్ వెరీ గుడ్ 1 అండ్ 2 అండ్ యా 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4 అండ్ 5 అండ్ 6 అండ్ 7 అండ్ యా టిల్ ద బేబీ ఆర్ ఎక్కువ ఎన్ని కనకుండా బేబీది కొంచెం ఎన్ని కనుక ముక్కు మూయక్కర్లేదు ముక్కు మూయకుండా మీ నోరుతో సీల్ చేయాలి యా జస్ట్ బ్యాగ్ లానే యా అటు చూడాలి బేబీ ఛాతి వైపు ఓకే యా పిల్లలు అనుకోండి ఒక చేత్తో ఇవ్వాలి కంప్రెషన్స్ ఓన్లీ వన్ హ్యాండ్ పెట్టండి అక్కడ ఓ పిల్లలు అంటే టీన్స్ ఆర్ సంథింగ్ మీన్ అనేది టీన్స్ లోపాలు టీన్స్ లో ఓకే ఇంకా గడ్డాలు మీసాలు రాకుండా ఇంకా మజిల్ అది బిల్డ్ యా 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 అలాంటి పిల్లలు ప్రీ ప్యూబర్ అంతే ఓకే అర్థమైంది కదా యా ఇది గాట్ ఇట్ దట్స్ సిపిఆర్ సో విల్ సమరైజ్ యా ఎవరన్నా చలనం లేకుండా పడున్నా మన ముందు పడిపోయినా ముందు వాళ్ళ స్రోహలో ఉన్నారో లేదో చెక్ చేద్దాం చెక్ చేసి వాళ్ళ స్రోహలో ఉంటే అలా వదిలి హెల్ప్కి ఫోన్ చేయటం అవి చేద్దాం వాళ్ళు స్రోహలో లేకపోతే గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేద్దాం చెక్ చేసే ముందు నోట్లో ఏమైనా ఉంటే తీసేద్దాం గాలి పీల్చుకుంటుంటే చక్కగా వాళ్ళని సైడ్కి తిప్పుదాం వాళ్ళు గాలి పీల్చుకోకపోతుంటే సిపిఆర్ ఇద్దాం సిపిఆర్ ఇచ్చే ముందు పెద్దవాళ్ళు అయితే మనం ఒక్కళ్ళమే ఉంటే ఫోన్ చేసి ఎమర్జెన్సీకి సిపిఆర్ మొదలు పెడదాం పిల్లలు అయితే 32 సైకిల్ చేశాక పెద్దాళ్ళ విషయంలో కూడా నీళ్ళ నుంచి మునిగిపోయి ఆర్
యాక్సిడెంట్ ఆర్ మత్తు పదార్థాల వల్ల అయితే ముందు 5 సైకిల్స్ ఇచ్చి తర్వాత ఫోన్ చేస్తాం. ఎప్పుడు వరకు అంటే గాలి పీల్చుకునే వరకు, లేదా హెల్ప్ వచ్చే వరకు, లేదా మనం అలసిపోయే వరకు. ఎక్కువ యాక్సిడెంట్ ఈ విషయాల్లో ఎక్కువ మెడది వంచకుండా మనం చేయగలిగిన చేయాలి, నష్టం మట్టు కలిగించకూడదు. నీళ్ళలో మునిగితే బయటికి తీస్తే మూవీస్ లో చూపించినట్టు నొక్కకూడదు. పొట్ట నొక్కేస్తారు ఫస్ట్. స్పృహ కోల్పోవటం కారణం ఏదైనా అవ్వచ్చు, హార్ట్ అటాక్ అవ్వచ్చు, ఫిట్స్ అవ్వచ్చు, గొంతుకి ఏదైనా అడ్డం పడవచ్చు. రూల్ మట్టుకు మారదు, అంతే అంతే. పొట్ట నొక్కకూడదు. పొట్ట నొక్కితే ఏమవుద్ది అంటే వాళ్ళు మింగుతారు కదా, చిన్న చిన్న రాళ్ళు గీళ్ళు అవన్నీ వచ్చి మళ్ళీ గొంతులోకి వెళ్ళచ్చు. ఎస్, సో రూల్ మారదు. ఓకే, థ్యాంక్ యూ.